మీకు తెలుసా, పరుగు పందెంలో రిలే అనే పరుగు ఉంటుంది. నలుగురు కలిసి పరిగెడతారు. 800 మీటర్లు ఉంటుంది. 400 మీటర్ల పొడుగు ఉంటుంది. 100 మీటర్లు ఒకడు పరిగెడతాడు. అలా పరిగెట్టి వాడి చేతిలో ఒక కర్ర ఉంటుంది. దాన్ని బ్యాటన్ అని చెప్పంటారు. వాడు ఈ కర్రను పట్టుకుంటాడు. ఈ 100 మీటర్ల పరుగు వీడు పరుగు తీస్తాడు. అలా పరుగు తీసి తన పరుగును కడముట్టించి ఏం చేయాలో తెలుసా, తన చేతిలో ఉన్న కర్రను మరొకరికి అందించాలి. అలా అందిస్తున్నప్పుడు రెండో వాడు సిద్ధముగా ఉండాలి. దేనికి? ఆ కర్రను పట్టుకొని తన పరుగు తాను కడముట్టించడానికి. అలా ముగించిన వెంటనే మూడో వాడు సిద్ధంగా ఉండాలి. దేనికి? ఆ కర్రను పట్టుకొని ముందుకు సాగడానికి. నాలుగో వాడు ఈ 100 మీటర్లు అయిన వెంటనే నాలుగో వాడు సిద్ధంగా ఉండాలి. దేనికి? ఆ కర్రను పట్టుకొని చివరిగా 400 మీటర్ల ఆ రేస్ని పూర్తి చేయడానికి, ఈ రిలేలో పాలు పంచుకోవడానికి ఒక్కొక్కడు ఒక్కొక్కడు ఎంత కష్టపడతాడో. ఇప్పుడు ఈ నలుగురు చూసారా, ఈ నలుగురు గురించి ఆలోచిద్దాం. ఈ నలుగురు కూడా ఉదయమే 4 గంటలకు లేచి 8 గంటల దాకా పరుగు తీస్తూ ప్రాక్టీస్ చేసేవాళ్ళు. వీళ్ళందరూ కలిసి ఇప్పుడు ఒలింపిక్స్లోకి వచ్చారు. వాళ్ళ నమ్మకం ఏంటంటే, ఈ ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ వస్తే మా కష్టాలు తొలగిపోతాయి, మా అప్పులు తొలగిపోతాయి, మా బిడ్డలకు మంచి భవిష్యత్తు ఉంటుంది, చక్కని చదువు చదివించగలం, మంచి వివాహాలు చేయగలం, మా కుటుంబంలో కష్టాలన్నీ తీరిపోతాయి అని. అందులో నలుగురిలో 2 ముగ్గురు రేయింబగళ్ళు కష్టపడ్డారు. మొదటివాడు తన పరుగును ప్రారంభించాడు. 15 సంవత్సరాలుగా ప్రతిరోజు 4 గంటల నుంచి 6 గంటల వరకు ప్రాక్టీస్ చేసి బహు కష్టపడి 15 సంవత్సరాలుగా అంతగా ప్రయాసపడ్డాడు. ఎంతో విశ్వాసంతో ఆ చేతిలో కర్ర పట్టుకున్నాడు. స్టార్ట్ అని వాళ్ళు విజిల్ వేశారు. ఇతడు పరుగు మొదలుపెట్టాడు. తనతో పాటు అనేక దేశాల వారు కూడా పరుగు పెడుతున్నారు. తను శక్తి వంచన లేకుండా అందరికంటే ముందుగా వెళ్ళి ఆ పరుగును ముగించాడు. రెండోవాడు సిద్ధంగా ఉండాలి. ఆ రెండోవాడు సిద్ధంగా ఉన్నాడు. కర్ర తీసుకున్నాడు. ఆ కర్ర తీసుకొని వాడు అంతే, గత 12 సంవత్సరాలుగా రేయింబగళ్ళు ప్రాక్టీస్ చేశాడు. తన చేతికి ఇవ్వబడిన కర్రను తీసుకున్నాడు. ఆ కర్రను తీసుకుని శక్తి వంచన లేకుండా పరుగు పెట్టి వెళ్ళాడు. తన పరుగు తను ముగించాడు. మూడోవాడికి దాన్ని అందించాడు. ఇప్పుడు మూడోవాడు కూడా ఆ కర్రను తీసుకున్నాడు. మూడోవాడు కూడా 10 సంవత్సరాలుగా ఎంతో కష్టపడ్డాడు. ఆ కర్రను చేతి తీసుకున్నాడు. పరుగు పరుగున వెళ్ళాడు. ఆ కర్రను నాలుగో వాడికి ఇవ్వబోతున్నాడు. మొదటివాడు శాయశక్తిలా పరుగు పెట్టాడు. అద్భుతమైన పరుగు, అందరికంటే ముందుగా పరిగెట్టాడు. రెండోవాడు అద్భుతంగా అందరికంటే ముందుగా పరిగెట్టాడు. మూడోవాడు అద్భుతంగా అందరికంటే ముందుగా పరిగెట్టాడు. వాళ్ళు సంవత్సరాలు సంవత్సరాలుగా పడిన ప్రయాసకు ప్రతిఫలముగా వారి పరుగు చక్కగా ముగించారు. నాలుగో వాడికి ఈ కర్ర ఇవ్వబోతున్నప్పుడు ఆ కర్ర తీసుకునే నాలుగో వాడు ఆ కర్ర తీసుకోబోయాడు. అలా కర్ర తీసుకోబోయే ముందు దాన్ని డ్రాప్ చేశాడు. ఇప్పుడు డ్రాప్ చేసిన కర్రను దాన్ని పట్టుకొని పరుగెట్టే లోపల మిగిలిన వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు. చివరికి వచ్చేసరికి వీడు చివరివాడిగా మిగిలిపోయాడు. మరి ముందు పరిగెట్టారే ఆ 3 బోరున ఏడవడం మొదలుపెట్టారు. కన్నీళ్ళు మున్నీళ్ళై ఏడడం మొదలుపెట్టారు. గుండెలు బాదుకుంటూ ఏడవడం మొదలుపెట్టారు. అయ్యో, 15 సంవత్సరాలుగా నేను చేసిన ప్రాక్టీస్ అంతా వ్యర్థమైపోయింది. 12 సంవత్సరాలుగా నేను చేసిన ప్రాక్టీస్ అంతా వ్యర్థమైపోయింది. 10 సంవత్సరాలుగా రేయింబగళ్ళు నేను చేసిన ప్రాక్టీస్ అంతా వ్యర్థమైపోయింది. నాలుగో వాడు ఆ చేతికి ఇవ్వబడుతున్న బాధ్యతను, ఆ చేతికి ఇవ్వబడుతున్నటువంటి ఆ కర్రను తీసుకోవలసిన విధముగా వాడు తీసుకోలేకపోయాడు. ఈ నాలుగో వాడు రాత్రి ఫుల్గా తాగేశాడు. ఒలింపిక్స్లో ప్రొద్దుట పోటీ ఉంది, ఆయన బుద్ధి లేకుండా రాత్రి తాగేశాడు. పోటీకి వచ్చేశాడు, పోటీలో నిలబడిపోయాడు. 3 జీవితాంతం వరకు కష్టపడ్డారు. కానీ నాలుగో వాడు బాధ్యతయుతంగా లేకపోయేసరికి వాళ్ళ ప్రయాసంతా కూడా వ్యర్థమైపోయింది. ఎగ్జాక్ట్గా ఇదే జరుగుతుంది. ఇప్పుడు భారతదేశంలో థోమస్ సువార్త అనేటటువంటి బ్యాటన్ని అందించాడు. ఆనాడు ఆ విధంగా క్రీస్తు యొక్క సువార్తను బ్రతికించుకుంటూ ఒకరి తర్వాత ఒకరికి
సువార్త అనే కర్రా పాస్ చేసుకుంటూ పాస్ చేసుకుంటూ పాస్ చేసుకుంటూ ఈరోజు ఆ సువార్త అనే బాధ్యత మన మందిరంలో నివసిస్తూ ఉంది, మన మందిరంలో మనందరి మధ్య సంచరిస్తూ ఉంది. ఆ సువార్త ఇప్పుడు నీ చేతిలో ఉంది. ఏం చేయబోతున్నావు ఈ సువార్త అనే బాధ్యతను?